అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎస్, నిజానికి మీరు మొదట్లో చెప్పారు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను గమనించాను అసెంబ్లీ సమావేశాలు అని. అది చాలా స్పష్టంగా కనపడింది మీ విశ్లేషణలో విక్రమ్ గారు. ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏది? పార్టీ ఎమ్మెల్యేలు అందరితో కలిసి కూర్చొని ఈయన ప్రతిపక్ష నాయకుడనో లేకపోతే పాలకపక్ష నాయకుడనో ఒక సమావేశంలో ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేయకుండానే నేనే అని డిక్లేర్ చేసుకోవడం అనేది సభా సాంప్రదాయాలను పక్కన పెట్టేయడం. ఎక్సలెంట్, మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్ విక్రమ్ గారు. ఎస్, గఫూర్ గారు, మీకు పెద్దగా ఆశ్చర్యం అనిపించదు ఈ ఉత్తరం చూసినా ఈ ప్రయత్నం చేసినా? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీద మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి. బట్ ఇవాళ ఉన్నటువంటి స్పీకర్ మీదో సభా సాంప్రదాయాల మీదో బురద జల్లే అవకాశం ఉంటుందంటారా? ఈయన లెటర్ పెట్టి విక్రమ్ గారు అన్నట్టుగా ఈ ప్రయత్నం చేసి నాకు ఉన్న అవకాశం కూడా నిర్లక్ష్యం కాబడింది అని ఒక వక్రీకరణ చేసే ప్రమాదానికి ఈ ప్రయత్నం చేశారా? రాజేందర్ గారు, నాకు నిన్నటి నుంచి నాకు అర్థం కాని ఏమంటే నన్ను ప్రతిపక్ష నాయకుడు గుర్తించండి అంటున్నాడు. ఆయన అధికార పక్షం అని ఎవరన్నారు? ఆయన ప్రతిపక్ష నాయకుడుగానే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఆయన ప్రధానమైనటువంటి పోటీదారుడు, ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మళ్ళా ఆయన నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గుర్తించండి అనేది ఏమిటి? హోదా కోసమా లేకుంటే ఏమిటి కోసం అనేటువంటిది నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు రెండవది ఏమంటే, రాజేంద్ర గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వేరే ప్రతిపక్ష పార్టీ లేవు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము ఏదైనా వాళ్ళదే పార్టీ అన్నప్పుడు మళ్ళా ఇంకో ప్రధాన ప్రతిపక్షంగా నన్ను గుర్తించండి అనేది అర్ధరహితము. ఆ తర్వాత మేము జనరల్ గా అంటే నా అనుభవంలో ఇప్పుడు విక్రమ్ గారు చెప్పారు, నా అనుభవం ఏమిటి, ఇప్పుడు పీజీఆర్ ఉన్నాడు, పీజీఆర్ ఉన్నప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా అంటే నాయకుడిగా ఆయనకేం హోదా ఇవ్వలేదండి. ఆయనకు లీడర్ ఆఫ్ లెజిస్లేచర్ పార్టీ, లీడర్ ఆఫ్ లెజిస్లేచర్ పార్టీగా ఆయన ఎన్ని సమస్యలు లేవనెత్తేవాడు, ఎంత తగాద పడేవాడు, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేసేటువంటి పద్ధతిలో ఆయన బిహేవియర్ ఉండింది అంటే ఆయన ఆ రకంగా ఆయన అధ్యయనం వల్ల కావచ్చు, సమస్యలు అట్లున్నాయి కాబట్టి సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే ప్రభుత్వం యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకుని కానీ ఆయన మాట్లాడేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర నిర్వహించొద్దు అని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు రెండవది ఏమంటే నన్ను వెనుక సీటు కూర్చోబెట్టినారు అని. అది ఫస్ట్ అసెంబ్లీ ఏర్పడింది, కొత్త అసెంబ్లీ ఏర్పడింది. ఇప్పుడు స్పీకర్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు దాన్ని బట్టి వాళ్ళు ఈవైపు సీట్లు కేటాయిస్తారు. ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఉంటే ఆపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదురు సైడ్ ఉంటారు. ఆయనకు రైట్ ఉంది ఎంతవరకు అంటే ఆయనకు మొదటి సీటు ఇచ్చి ఆ వెనకాల వరుసగా వాళ్ళ సభ్యుల్ని కూర్చోబెట్టి ఏదైనా ఇష్యూ మీద అపోజిషన్ లీడర్ గా తను రై చేయడానికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గ్రూప్ అది ఆ హక్కు ఉంది. అది అసెంబ్లీలో ఆయన అడగొచ్చు, స్పీకర్కు రాయొచ్చు. ఇక్కడ ఏంటంటే నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అంటున్నాడంటే ఆయన కేబినెట్ హోదా ఇవ్వాలనేటువంటి కోరిక ఉందా? దాంట్లో అట్లేం కేబినెట్ హోదా ఇవ్వమని డైరెక్ట్ రాయలేదు. దీనికోసమే కనుక అయితే నన్ను ప్రతిపక్ష నాయకుడు గుర్తించానంటే అనుమానం ఏముందండి? ఆయన ప్రతిపక్ష నాయకుడే కదా. ఆయన తెలుగుదేశం నాయకుడు, జనసేన నాయకుడు, బీజేపీ నాయకుడు ఎవరు అనుకోరు కదా. ఆయన వైఎస్ఆర్సీపీ అపోజిషన్ పార్టీ, అపోజిషన్ లీడర్. ఈయన ఒకవేళ విక్రమ్ గారు చెప్పినట్టుగా లీడర్ ఆఫ్ ది గ్రూప్ ఆ లెటర్ ఇవ్వలేదు, లెటర్ తర్వాత ఇస్తారు, పెద్ద పాయింట్ కాదు. ఆయనే మీటింగ్ జరిగింది అని రాసి ఇచ్చేయచ్చు, ఎందుకంటే అది ఆయన మీద ఆధారపడిన పార్టీ. సమస్య ఏంటంటే ఒక లెటర్ రాసి నాకు గుర్తించండి అంటే నా కేబినెట్ హోదా సహా అన్ని నా టీవీ, నా దర్పం, నా అధికారం ఇదంతా కూడా ఆ కేబినెట్ ర్యాంక్లో నాకు ఇవ్వాలి అనేది దేవరించడం అంటాను నేను. అది అడుక్కోవడం అంటాను నేను, భిక్షం అడుక్కోవడం. నీకు ప్రజలు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానానికి నీవు ప్రజల తరఫున మాట్లాడుతూ ప్రజల మీద పొందితే 11 పదవులు 110 రావచ్చు. కానీ నాకు హోదా ఇస్తే నేను మాట్లాడతా, నాకు గుర్తింపు ఇస్తేనే నేను లోపలికి వస్తా అనేటువంటి ఇది దేవరింపు, ఈ అడుక్కోవడం, అది ప్రతిపక్షంగా వ్యవహరించే వాళ్ళకి తగదండి.
ప్రతిపక్షం అధికార పార్టీ నిలబెట్టాల, అధికార పార్టీ బలహీనతలను ఎత్తి చూపాల, పరిపాలనలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపాల, ప్రజా సమస్యల మీద గలమెత్తాల. ఆ రోల్ ఆయన ప్లే చేయాల. ఆ రోలు పీజీఆర్ ప్లే చేసినాడు. ఆయనకేం హోదా లేదు, ఇంకోరు ఎవరన్నా హోదా లేదు. ఇప్పుడు బీజేపీ తరఫున కిషన్ రెడ్డి ఉండేవాడు, ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు. కిషన్ రెడ్డి ఎన్ని పాయింట్స్ లేవనెత్తేవాడు, ఎన్సీఎఫ్ మాట్లాడాడు. సిపిఎం పార్టీ మాకేం హోదా ఎప్పుడు లేదు, ఆ ప్రతిపక్ష హోదా. కానీ మేము ప్రభుత్వాన్ని నిలవేసేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు విక్రమ్ గారు చెప్పారు, అక్బరుద్దీన్ ఓవైసీ లేదా అంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళు కూడా ఓల్ సిటీ సమస్యల్ని లేవనెత్తేవారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రజర్చిన బాధ్యత ఏంటంటే, నీవు అపోజిషన్ లీడర్గా ఉండి నీవు ప్రజల తరఫున మాట్లాడమని ప్రజలు చెప్పారు. ఆ రకంగా ఆ రోల్ ప్లే చేయాలా? నాకు హోదా కావాలా, నేను నోరు తెరవాలంటే అది కావాలా, ఇది కావాలా అంటే ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నావు. ప్రభుత్వాన్ని అడుక్కుండేవాడు ప్రతిపక్ష పాత్ర ఏం నిర్వహిస్తాడు? ఎస్ గఫూర్ గారు, ఇక్కడ ఒక విషయం, కారు లోపల రావాలి, నన్ను పోర్టికోలో నన్ను స్వాగతం చెప్పాలా? ఏం డిమాండ్ అది? నేను పోతే నా కాన్వాయ్ నా వెంట ఉండాలా? ఏం డిమాండ్ అది? ప్రజలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా నీకు. 10% ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఉంటే నీవు రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్ అవుతావు. అది లేదు, ప్రజలు వద్దనుకున్నారు. కాబట్టి నువ్వు ప్రజల మేపు పొందడానికి ఏం చేయాలి చేయాలి. కానీ అట్లా కాకుండా ఇంకా దాని మీదనే పట్టుకుని లాగడం మాత్రం సరైనది కాదు. ఈ దేవరింపులు ఈ అడుక్కోవడం సరైనది కాదు. ఆయన నిజంగా ప్రజల పక్షాన ఉండేవాడైతే అసెంబ్లీకి రావాలా, అసెంబ్లీలో గలమెత్తాలా, ప్రజా సమస్యలను మాట్లాడదా, అది హర్షణీయం. ఎస్ గఫూర్ గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం గఫూర్ గారు, నేను ఒకటి చెప్తున్నా సార్, మీరు చాలా సీనియర్, 2 టర్మ్స్ చేశారు. అంటే నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే, హీ టోటల్లీ మిస్లెడ్ ది ఎంటైర్ సినేరియో అండి. అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీకు తెలుసు, సభలో ఒక చిన్న చిన్న పట్టుదల మీద మీకు తెలుసు, 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోయినటువంటి సంఘటన ఉన్నాయి పట్టుదలకు పోతే. ఇప్పుడు ఇతను టోటల్ గా మిస్లీడ్ చేశాడు కదా, ఎక్కడెక్కడో ఉదాహరణలు తీసుకొచ్చి. అహంకారానికి అజ్ఞానం తోడైతే ఏమవుతుందో అది చూస్తున్నాం సార్ ఇప్పుడు. అది ముందే అహంకారం అజ్ఞానము రెండు తోడైనవి. రెండు అసలు ఎట్లా అడుగుతాడండి, అడగడానికి ఏమైనా బేస్ ఉందా? రాసేవంకన బుద్ధి ఉండాలి కదా. ఎస్ గఫూర్ గారు, మీరు ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఎస్ గఫూర్ గారు, ఒక విషయం గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డికి అడుక్కునే అలవాటు లేదు, అసలు ఆ పద్ధతే లేదు. డిమాండ్ చేయడమే, ఉన్నా లేకున్నా నాకు కావాలి అన్నది డిమాండ్ చేసే తత్వం అయింది. అలాగే ఇక్కడ నాకు అవకాశం ఉన్నది, నాకు అర్హత ఉన్నది, గతంలో వీళ్ళకి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి, బట్ నాకు మాత్రం కావాలని ఇవ్వలేదు అన్నటువంటి ఓ కుట్రలో భాగమేమో అని విక్రమ్ గారు చెప్తున్నారు. ఒక ప్రచారానికి వీళ్ళు వేదిక తయారు చేసుకుంటున్నారు అని గఫూర్ గారు. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం వేదిక తయారు చేసుకున్నారు సార్? గవర్నమెంట్ వైపు నుంచి క్లారిఫై చేయాలా, ఇది ఉపేంద్ర తప్పు, ఆ ఉదాహరణ కరెక్ట్ కాదు. అట్లాగే పీజీఆర్ మేము కళ్ళ ముందు చూసాం కదా, పీజీఆర్ ఎట్లా ఫైట్ చేసేవాడు సార్? మీకు అనుభవం ఉంటది, మాకంటే కూడా ఎట్లా ఫైట్ చేసేవాడు. ఆయనకేం హోదా లేదే. కాబట్టి ప్రజల తరఫున మాట్లాడక ఏం హోదా కావాలండి? పైగా ఎవరు ఊహించలా, విక్రమ్ గారు మీకు బాగా గుర్తుంటుంది, జనార్దన్ రెడ్డి గారు ఇంతగా అసెంబ్లీలో గొంతు విప్పి సబ్జెక్టు మీద ధారాళంగా మాట్లాడడం అనేది ఊహించలా ఎవరు. కానీ ఆయన క్రమంగా ప్రజల విషయాలను అసెంబ్లీలో ధైర్యంగా స్పష్టంగా చర్చిస్తున్నప్పుడు ఆయన గౌరవం పెరిగింది. వి నో దట్ స్వపక్షంలో కూడా విపక్షం లాగా ఉండేవాడు ఆయన. అవును, అది మరీ వాస్తవం. పెక్యులర్ లీడర్ గా ఆయనకి అందుకే ఆ రోజు గౌరవం పెరిగింది. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద బద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా ఒక సమస్యను అసెంబ్లీలో చర్చించబోయే ముందు విషయం మాత్రమే ఆయన తీసుకునేవాడు. కానీ ఆయనలో అంత విషయ పరిజ్ఞానం